Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టిటిడి చైర్మన్ పోస్టు జంగాకు కాదా, తెరపైకి కొత్త పేరు. టిటిడి చైర్మన్గా గత 4 సంవత్సరాలుగా పదవిలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగిసింది. టిటిడి చైర్మన్ పదవి 4 ఏళ్లు కాగా గత 2 దఫాలుగా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఎన్నికలు కూడా సమీపిస్తూ ఉండడంతో సొంత సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి కాపు వైశ్య సామాజిక వర్గాల నాయకులకు టిటిడి చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం జగన్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. టిటిడి చైర్మన్ పదవి రేసులో కొత్తగా సిద్ధ రాఘవరావు పేరు తెర మీదకొచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ మాజీ మంత్రి 2019లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోగానే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ప్రకాశం జిల్లాలో వచ్చే ఎన్నికలలో అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించేందుకు అవసరమైన నేతలను కూడా సీఎం జగన్ రెడ్డి వెతుకుతున్నారనే సమాచారం అందుతోంది. అందులో భాగంగానే సిద్ధ రాఘవరావు పేరు టిటిడి చైర్మన్ పదవి రేసులోకి వచ్చిందని తెలుస్తోంది. టిటిడి చైర్మన్గా వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు తొలుత తెర మీదకు వచ్చింది. పల్నాడు జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు. వైఎస్ సీఎం కాకముందే జంగా గురజాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు. గత ఎన్నికలలో గురజాల టికెట్ రాకపోయినా అక్కడ అభ్యర్థి కాసు మహేశ్వర రెడ్డిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో నమ్మకంగా పనిచేసినందుకు జంగాకు ఎమ్మెల్సీ పదవి వరించింది. అయితే ఆయన స్థాయికి తగ్గ పదవి అది కాదని, టిటిడి చైర్మన్ పదవి లభిస్తుందని అందరూ ఆశించారు. అయితే ఆయన కూడా రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. టిటిడి చైర్మన్ పదవి చేయాలని చాలా మంది రాజకీయ నాయకుల కలగా ఉంటుంది, కానీ అది అందరికీ సాధ్యం కాదు. అయితే సుబ్బారెడ్డికి 2 సార్లు అవకాశం లభించింది. జీవితంలో ఒక్కసారి ఆ పదవి దక్కడమే అదృష్టంగా భావిస్తారు. అలాంటిది వైఎస్ జగన్ రెడ్డికి సమీప బంధువు కావడంతో వైవీ సుబ్బారెడ్డికి టిటిడి చైర్మన్ పదవి 2 సార్లు వరించింది. మరోసారి కూడా అతనికే ఇస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంలో 4-5 పేర్లు సీఎం జగన్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.